పద్దెనిమిదవ తారీఖు నాడు 200,000 ఒక్కటే సంఖ్య ఉంది. ఆయన అన్ని మాట్లాడుతున్నప్పుడు ఉంటారా అడుగుతావో ఇప్పుడే అడుగుతావా? నీకు కొత్తగా ఏమి అడుగుతలేదు ఆయన, నువ్వే నేను చెప్పినావు గెలువన్నీ మనమే 4 కాదు, నువ్వు అన్నది ఆచరించలేదు. గెలువన్నీ కొత్తగా లోన్లు తెచ్చుకోవాలి బ్యాంకులో లైన్ కట్టి 9,200,000 మాపండి, నువ్వు అన్నదే ఆచరించలేదు. గెలువన్నీ 15,000 రైతు మంది ఇస్తాను, నువ్వు అన్నదే ఆచరించలేదు. గెలువన్నీ 500 బోనస్ ఇస్తా వాటిని అమ్ముకో పోయి ఏమైనా నీ బోనస్ అని నువ్వు అన్నదే నేను ఆచరించలేదు. అప్ప కొత్త కడుగుతున్నాడా? ఈ కొత్త కడుగుతున్న మీ డేట్ నేను కట్టినా మీ హనుమంతరావు గారు అంటున్నారు హరీష్ రావు తొందరపడుతున్నాడు. నేను తొందరపడలేదు, ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు పెట్టిన డేట్ కదా, నేను ఇంకా డేట్ పెట్టినా, నువ్వే డేట్ పెట్టినావు. నువ్వు పెట్టిన డేట్ని యాద్ చేస్తున్నా గా సంగతితో ప్రజల పక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుమని ప్రతిపక్షంగా కూర్చోబెట్టిండు. ఆ ప్రజల పక్షంగా నువ్వు యాద్ చేస్తున్నాయన, నువ్వు మాట చెప్పింది మేమా? నువ్వా ఇవాళ ప్రజల సమాధానం చెప్పాలి. అందువల్ల ముందు ముందుగానే ముసలా పడకపోలేదు. ఒక అబద్ధం కూడా చెప్తున్నారు, మీరు గమనించిందో లేదో. 6 గ్యారెంటీ 2 అయిపోయింది, 2 అయిపోయినాయి. 6-13 ఉన్నాయి హామీ. పేరుకు 6, ఒక్కదాంట 3 ఉన్నాయి కదా. 6 అంటే 13, కానీ 13 రెడ్డి చేసిన 6 రెడ్డి చేసినామని అబద్ధం పడుతుంది. నిజంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మనం మంచి కొట్లాడదాం, ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం, పార్టీని బలోపేతం చేసుకుందాం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం చేసుకుందాం. తప్పకుండా భవిష్యత్తు మనదే, ముమ్మాటికి మనదే. పడితే ఎన్నోసార్లు లేచిన మనం ఇవ్వలేదా? తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం, కిందపడ్డం లేచినాం, లేచినాం ఏదైనా అంతిమ విజయం మనది, అదే తెలంగాణ రాష్ట్ర సాధన. మనం కూడా మంచి కలిసి పనిచేద్దాం. అన్ని విషయాల్లో కూడా ప్రభాకరణతో పాటు కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నేను అండదండలు అందిస్తానని చేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, 7 తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు. ఎందుకు ఈ మాట్లాడుకుంటా? ఎప్పుడైనా 4 రోజులు చూస్తే అర్థమైంది కదా, 4 రోజుల తర్వాత మనమేంటి, వాళ్ళేంటి, పాలేంటి, మీరేమి అర్థమయ్యేలా కావాలి. ఇప్పటికే కొట్టి చాలా అయింది. 1-7 అయితే అంతా తగ్గదు. అప్పటి ఆత్మాన్ని కొద్దిగా ఒప్పుకోవాలి. నేనున్న మీతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం కార్యకర్తలతో, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నట్టు రాబోతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకి పట్టే. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మన రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలోనే 7 మండలాలను, లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును ఆంధ్ర కప్పచెప్పింది రెండు పార్టీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. ఇద్దరు కలిసి 7 మండలాలు ఆగం చేసింది, లోయర్ సీనియర్ పవర్ ప్లాంట్ ఆగం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుందా? అంటే ఇద్దరు తోడుదొంగలు, ఇద్దరు కలిసి తెలంగాణ కన్యాయం చేసింది. ఈ ఇద్దరికి ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టాయి. ఏ రోజు ఆలోచించింది బీజేపీ, ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్? మనకు జాతీయ ప్రాజెక్టు కావాలని మనం పోరాటం చేస్తే ఇయ్యండి బీజేపీ, మనతో పాటు మద్దతు పలకండి, అడగండి కాంగ్రెస్ పార్టీ. నేను అడిగినా కాంగ్రెస్, అంటే రెండు పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు కేంద్రంలో అధికారం కోసం వాళ్ళు ఆలోచిస్తే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పడ్డాయి. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుంటేనే రేపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. రేపు ఢిల్లీలో
ఇవ్వాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలన్నా అది బీఆర్ఎస్ అభివృద్ధి మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఇవాళ చూసిన బీజేపీ మనకు గిరిజన యూనివర్సిటీ అన్నది ఇప్పటికీ చేయలేదు. అదేవిధంగా మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇవ్వలేదు. ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ కూడా బీజేపీకి అడుగులకు మడుగులకి తప్ప మన పోరాటంలో ఈరోజు కూడా కలిసి రాలేదు. ఇవాళ రేపు భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీ చెప్పి వెళ్ళాల్సిన అవసరం, బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకు నువ్వేమైనా అన్న ఒక్కటన్నా చేసినావా? 9 తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నావు, పార్లమెంట్కి ఎన్నికల లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తేనే నేను ప్రజల నమ్మకాలు లేకుంటే నమ్మకం అంటారా? ఇంకా ఎక్కడ 9 తారీఖు ఇస్తాను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓటు అడగాలంటే 2 లక్షల రుణమాఫీ చేసినట్టునే కాంగ్రెస్ ఓటు అడగాలి. 4 వేలు ఆసన పెన్షన్ ఇస్తేనే నువ్వు వాళ్ళకి హక్కు ఉంటుంది. బోనస్ ఇచ్చినట్టునే నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. ఇంకా నువ్వే చెప్పినావు, ఇస్తేనే చెప్పినావు, దేని నువ్వే చెప్పినావు, చెప్పి ఓటు ఇచ్చుకున్నావు కనుక ఇచ్చినట్టునే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే డైరీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాలు ప్రజలు మనం కూడా చర్చ పెట్టాలి, ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ డేట్ నువ్వు పెట్టినావు, నేను పెట్టుకున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన డేట్, వాళ్ళు ఇచ్చిన డేట్ వాళ్ళే తప్పిండు, వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళే తప్పిండు కనుక మరి మనం దాన్ని ప్రజల్లో చర్చ పెట్టాల్సిన బాధ్యత కార్యకర్తల్లో మన ఉంది. సో ముఖ్యంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మంచిగా ప్రజలు అందుబాటులో ఉన్నాయి. బలమైన నాయకత్వం మనకి ఇంకో చిన్న సూచన కూడా ఇవ్వాలి, మీకు మాట ఇచ్చిన కార్యకర్తల మీటింగ్లో కూడా ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా నేను మీకు వెన్నంటి ఉండి దగ్గరికి ఉండి వినిపించుకుంటాను, మాట్లాడినా తప్పకుండా నేను నిలబడతాను. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే ఇక వాళ్ళగా చూస్తే ఇప్పటి వయసు పెట్టలేదు, ఇప్పటి నుంచి తొందరపడి ఖర్చు పెట్టుకుంటుంది కష్టంగా ఉంటుంది.